అలా ఎలా ఆడియో లాంచ్ ఒక్క బ్యానర్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ట్ అయింది అశోక క్రియేషన్స్ అని అలా ఎలా కుదిరిందో తెలియదు కానీ ఈ సినిమా గురించి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే టాక్ అలా ఎలా కుదిరింది ఫస్ట్ టైం డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అదేమిటో తెలియదు కానీ మంచి కాస్ట్ అండ్ క్రూని పెట్టేసుకున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా అలా ఎలా గురించే మాట్లాడుతుంది మీ అందరికీ స్వాగతం పలుకుతూ అద్భుతమైన పాటలతో మన మనసుని గాలిపటల్లా ఎగరేసే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ అనిష్ కృష్ణ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా అశోక క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ చౌదరి గారు అందిస్తున్నటువంటి ఈ చిత్రం ఎలా ఉండబోతోందో కాసేపట్లో మనం చూడబోతున్నాం ప్రొడ్యూసర్ శ్రీ అశోక్ వర్ధన్ గారు రోజు లోగో లాంచ్ జరుపుకోబోతున్నాం అశోక లాంచ్ అందరికీ నమస్కారం అశోక్ గారు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ తను చేస్తున్న ఈ మొదటి ప్రయత్నం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం అసలు ఈ మధ్య ఏ టైటిల్స్ చూసినా ఇంగ్లీష్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి ఏమిటిది అన్ని అలా ఇలా అయిపోతాయి ఏమిటా అనుకున్న టైంలో తెలుగులో అలా ఇలా అని చాలా మంచి టైటిల్ పెట్టారు ముందు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదివరకు నెగిటివ్ పాజిటివ్ అనేది లేకుండా ఓ చిన్న స్టిల్ కెమెరా లాంటిది పెట్టుకొని ఇవాళ బ్రహ్మాండమైన సినిమాలు తీసేస్తున్నారు అలాంటి ఈ టైంలో తెలుగులో చిన్న చిన్న సినిమాలు మంచి సినిమాలు వచ్చినాయి అలాగే అలా ఎలా అనే ఈ సినిమా కూడా మంచి విజయవంతం కావాలని అశోక్ మొదటి అడుగులోనే సోఫర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ ఇది కాగానే మళ్ళీ వెంటనే సినిమా మొదలు పెట్టాలని కూడా ఆశీర్వదిస్తూ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ సాంగ్ లాంచ్ ప్లీజ్ చాలా బాగుంది యాక్చువల్గా ఈ శ్రీరామ్ కెమెరామెన్ శ్రీరామ్తో నేను లాస్ట్ వీక్ సాంగ్స్ చూపించాడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అట్లాగే చాలా రిచ్గా ఉన్నాయి ఈ సినిమా అలా ఎలా ఉన్నాయి ఈ సినిమా అలా మొదలైనలాగా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ అట్లాగే రాహుల్కి వీళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్స్ కూడా

And we had so much of fun working in AR, and uh, I'm sure he's going to do uh, well again in this movie. And uh, everyone, actually, all of the, three of them look really nice. And show, like he's busy in his phone right now. I think he's tweeting. <laughs> so I think it's a full package of a total uh, fun entertainer, and I think it's going to rock the screen. And I wish them all the luck, three of them. I'm sorry, Heba, that's wonderful, Heba. And Heba, how is working on the film?

ఆహా అనీష్ గారా ఓకే బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు దట్స్ రైట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీలో నా యూజువల్గా నా రియల్ క్యారెక్టర్ అనమాట కొంచెం ఫన్నీగా ఐ మీన్ నాట్ సో రియల్ బట్ కొంచెం రియాలిటీ ఉంది ఫన్నీగా కిడ్డిష్గా సో ఐ రియలీ లైక్ దిట్ సో దీనికి నా పెద్ద థ్యాంక్స్ అంటే నాకు మన టెక్నీషియన్స్కి బికాజ్ నా కల్లో చూసాను నేను ఎంత కష్టపడారో అని స్పెషలీ ఇన్ కర్ణాటక సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ మై అసిస్టెంట్ బాలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు బ్లెస్సింగ్స్తో మన మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను థ్యాంక్ యూ కోన వెంకట్ గారు సాంగ్ నెంబర్ త్రీ లాంచ్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా హోనిస్తున్నాను ప్లీజ్ లాంచ్ సాంగ్ నెంబర్ త్రీ ఓ షో నేను ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే అక్కడ నుంచున్న నుంచున్న నాకు త్రీ ఈడియట్స్లో అనిపించారు నేను త్రీ ఇడియట్స్ చూసినప్పుడు ఫస్ట్ విజువల్ ఆ ముగ్గురు వాళ్ళ వాళ్ళ ముగ్గురు బ్యాక్ తిరిగి కూర్చొని ఉంటారు అలా ఎలా అని చూడగానే అనిపించింది అండ్ కొంతమంది పర్సన్స్ చూస్తే కూడా అంటే నాకు టైటిల్ బట్టి ఫస్ట్ శ్రీరామ్ విజువల్స్ తను విజువల్స్లో హీ మాస్టర్ ఈ పిక్చర్ ఫుల్ పాజిటివ్ పీపుల్ పాజిటివ్ ఎనర్జీ ఈరోజు ఈ ఈ ఫంక్షన్లో టోటల్ పాజిటివిటీ కనపడుతుంది ఇందులో ఉన్న రాహుల్ అలాగే షాని అలాగే డైరెక్టర్ అనీష్ అండ్ అశోక్ వర్ధన్ గారు మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఎస్పెషల్లీ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మీ అందరికీ ఇది ఒక పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం సాంగ్స్ ఆర్ వెరీ నైస్ అండ్ ఐ వాంట్ టు విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ రాహుల్ ఖుషీ అండ్ షాని మై ఫ్రెండ్ అండ్ ఆల్ ఆఫ్ యు ద టైటిల్ ఈస్ వెరీ క్యాచ్ ఐ రియలీ లైక్ ద టైటిల్ ఐ హోప్ మూవీ బికమ్స్ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట ఓషో ఓషో అనే పాట మొత్తం చూడలేదు కొంచమే చూశాను కాబట్టి ఆ పాటకు డాన్స్ చేయడానికి సుధీర్ డాన్స్ టూ రెడీగా ఉన్నారు లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్ అనే అందమైన ఇచ్చేశారండి మళ్ళీ అలాగా మనసు దోచేశారు సో లెట్ మీ హ్యావ్ చిన్మయ్య గారిని రావాల్సిందిగా ఆవిడ మాటలు ఆవిడ గొంతు మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడేది మాత్రం రాహుల్ గురించి ఏంటి అటు చూసారు రాహుల్ లేకపోతే మీరు మాట్లాడరు రాహుల్ ఇస్ రాహుల్స్ లవ్లీ పర్సన్ అండ్ అంత సర్ప్రైజింగ్ కాదు ఆయన ఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఆల్ హిస్ హీరోయిన్స్ మే దట్ బీ అండ్ తథాసు అండ్ సమ్ సమ్మోర్ ఆల్సో యాక్చువల్లీ నేను నాకు డైరెక్టర్ అనీష్ గారు హ్యాస్ ఆల్వేస్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ మై ఎల్జ బ్రదర్ అండ్ హైవ్ ఆల్సో బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈ ఈ ఫిల్మ్లో నేను వన్ ఆఫ్ ద హీరోయిన్స్కి నేను డబ్బింగ్ చెప్పాను అండ్ ఇట్స్ బీన్ లవ్లీ వర్కింగ్ అండర్ అనీష్ గారు అండ్ అందాల రాక్షసి తర్వాత నేను ఈ ఫిల్మ్లో అలా ఎలాలో ఐ హ రాహుల్ ఇస్ పార్ట్ ఆఫ్ సో ఐమ్ గ్లాడ్ చిన్మయ్ గారు మీరు ఒక పాట పారేసుకోండి ఎర్లీ ఆఫ్ దిస్ ఇయర్ హిందీలో వచ్చిన ఒక పాట సో చా ఇచ్చేసారు భీమ్స్ ఆయన ఇచ్చిన అందమైన పాటకి అందమైన డాన్స్ చూడబోతున్నారు లెట్ మీ వెల్కమ్ సుధీర్ అండ్ ఇస్ డాన్స్ ట్రూప్ చెప్పేదేదో చెప్పాలంటే Lovely experience working on this film. Uh, I have a little guest appearance in it, and uh, I can't really talk much about my role. But it was a great experience working with everyone, and I look forward to the release of the film. It's turned out to be lovely. I, I'd like to wish Anish all the best and the producers, and uh, the results come out awesome. Theatrical trailer launch, please. Allah <laughs> ala Allah industry is first time in the అష్టజమ్మ సినిమా చూసినప్పుడు నన్ను నేను చూసుకొని స్క్రీన్ మీద అలా ఎలా ఈడు హీరో అయిపోయాడు అనిపించింది ఈ మూవీ విషయానికి వస్తే పర్టికులర్గా నాకు శ్రీరామ్ ఈ సినిమా కెమెరామ్యాన్ ఇప్పటిదాకా దగ్గర చూసిన విజువల్స్ అన్నీ కూడా అదిరిపోయినాయి శ్రీరామ్ నాకు ఎలా పరిచయం అంటే సో పిల్ల జమీందార్ కెమెరామ్యాను నాకు ఇప్పుడు కూడా మా అమ్మ అంటూ ఉంటుంది పిల్ల జమీందార్లోనే నేను ఎక్కువ అందంగా కనపడ్డామని సో ఆ కెమెరామెన్ తీసిన సినిమా అండ్ విజువల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి పిల్ల జమ్మిన కంటే అలా మొదలైంది కంటే పెద్ద సక్సెస్ అవ్వాలి ఎందుకంటే అలా ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఎట్ ది సేమ్ టైం రాహుల్ మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో అండ్ రాహుల్ సినిమాయి మీ పెళ్ళికి రాలేకపోయాను సారీ క్షమించాలి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత మీరు ఒక పార్టీ ఇస్తే దానికి వస్తా తప్పకుండా సో అందరికీ మొత్తం టీంకి అందరు నాకు పర్సనల్గా తెలియదు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఆయనకి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు వెనకాల ఇంతమంది మీరందరూ నా సినిమాకి వస్తారని ప్రామిస్ చేస్తే నా నెక్స్ట్ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటారు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సెలబ్రేషన్లో నన్ను కూడా భాగం చేసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ అండ్ మీ ఎనర్జీ వల్ల దిస్ దిస్ ఈవెంట్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టైమ్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి బీమ్స్ ఐటమ్ సాంగ్ లాంచ్ అలా ఇలా ఈ టైటిల్ వింటుంటే నాకు నాని గారి సినిమా అలా మొదలైంది గుర్తుకొస్తుంది సో నాకు రాహుల్ చాలా మంచి ఫ్రెండ్ అండ్ చాలా మంచి వ్యక్తి సో రాహుల్కి ఇది పెద్ద బ్రేక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ సాయి శ్రీరామ్ తన ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఇందాక నాని గారు చెప్పినట్టు పిల్ల జమీందని చేస్తే సుకుమారుడు శ్రీరామ్ నాకు చేశాడు అండ్ అందులో మేబీ నేను ఆ సినిమాలో కనిపించినంత అందంగా ఏ సినిమాలో మేబీ నేను కనిపించను అంత బాగా చేశాడు శ్రీరామ్ సో శ్రీరామ్ గారికి అలాగే భీమ్స్ గాలిపటంతో నాకు సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు సో భీమ్స్ నెక్స్ట్ ఇయర్ తను ఎవరికి దొరకడండి అంత బిజియస్ మ్యూజిక్ డెక్టర్ అవ్వబోతున్నాడు అలాగే కిషోర్ భయ నా లవ్లీ కాంబినేషన్ సో కిషోర్ భయకి సో ఎంటైర్ టీమ్ ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్ అశోక్ గారి గురించి ఏది అడిగినా కాదు లేదు అసలు ఏం జరుగుతుంది తెలియకుండా ఇది ఎక్కడ లొకేషన్స్ ఆ లొకేషన్స్ కౌడ్ గురించి ఒక వన్ వీక్ తిరిగాం టూ ల్యాక్స్ ఖర్చు పెట్టాం ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఎవ్వరు ఇవ్వరు దానికి మాత్రం థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ అండ్ అనీష్ గారు ఏం చేస్తానా కాదు నాకు అందంగా కావాలి ఏం చేస్తారో తెలియదు కానీ టూ ట్వంటీ క్రోజ్లో అయిపోవాలి నాకు బడ్జెట్ లిమిట్ పెట్టి ఏం చేస్తారో తెలీదు టూ ట్వంటీ క్రోజలో నాకు అయిపోవాలని చెప్పారు బట్ అలాగే ఫినిష్ చేసాం మ్యాక్సిమం కానీ ట్రై చేసాం కొంచెం ఎక్కువైంది దానికి మాత్రం ప్రొడ్యూసర్ గారు ఏమీ అనలేదు ఇంకా కిషోర్ గారికి అండ్ రాహుల్ గారు మీ చాలా ముందుగా నేను అనీష్ గురించి బేసిక్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాము ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ చూ అనిష్ అనీష్ గారు అండ్ అనుశోక్ గారు ఫ్రాంక్ చెప్తున్నా మేము యాక్టింగ్ చేసేటప్పుడు నేను రాహుల్ అనుకునే వాళ్ళము భయ కొంచెం లాస్ట్ మినిట్లో కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాము కామెడీ బాగా పండిద్దాము అనుకుంటాం బాగా పండిస్తాం ఏదో పండించిన తర్వాత ఎక్సైట్మెంట్ చూస్తాం మానిటర్లో మా అనేసి ఉంటాడు పక్కనే మాకేమో చిన్న అరే అక్కడి నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ వస్తుంది కిషోర్ భయ్య బాగా చేశారు భయ్య అంటారు అనుకున్నా ఆయన బాగా చూసి అరే ఏం బ్లాగ్ కదా అరే ఏం లుక్ కదా అంటాడు భయ్యా బ్లాగ్ బాగుంది భయ్య శ్రీరామ్ చాలా బాగా చేసింది కరెక్ట్ కానీ భయ్య లాస్ట్ మినిట్లో చిన్న పంచులు ఇచ్చా మీరు చూసాను నా బాగుంది మా చూసాను కానీ భయ్యా శ్రీరామ్ భయ్యా అని సినిమా మొత్తం శ్రీరామ్ 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 గురించి మాట్లాడు మొత్తం నాకు స్టేజ్లో నాకు డిప్రెషన్ పోయినా నిజంగా అని ఈ మధ్య కాలంలో నేను ఎవరి మీద జెలిసి అని పిల్లలు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి స్పెషలీ థ్యాంక్స్ టు సూపర్ ప్రొడ్యూసర్ బాటమ్ ఆఫ్ ఆట్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి నా ఎంటైర్ టీమ్ వీ వీ స్ట్రగుల్ లాట్ ఫర్ ద ఫిలిం బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ మోర్ రాహుల్ బై అండ్ అనీష్ అన్నకు థ్యాంక్స్ రాహుల్ అండ్ వెనల్ కిషోర్ అన్నకు థ్యాంక్స్ ఎందుకంటే త్రోడ్ ఫీలింగ్లో సిక్స్టీ డేస్ వర్కింగ్ డేస్లో మేము ముగ్గురం అన్ని ప్లేసెస్లో ఉన్నాం అంటిల్ ఒక సోలో సాంగ్స్ తప్ప సో బోత్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ కిష్ రవి రవి అన్న ఇట్స్ నెగటివ్ రోల్ మాతో ఎంటర్టైన్మెంట్గా అవుట్డోర్లో షెడ్యూల్లో మేము చేసి మీరు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వీళ్ళు నాకు బాగా బిహైండ్ నాకు సపోర్ట్ చేశారు అండ్ ఎంటరింగ్ మిగతా త్రీ గర్ల్స్ అంటే సీన్లో మొత్తం వాళ్ళు సీన్ తర్వాత మొత్తం నేనే అండి అందుకొరకు వాళ్ళు చెప్పలేకపోయారు సో థ్యాంక్స్ మొత్తం యూనిట్ని థ్యాంక్స్ చేయాలి అది సెపరేట్గా నేను చేస్తాను చాలా ఎంజాయ్ చేసి చేశాను కానీ ఒక విషయం చెప్పాలి అప్కమింగ్ హీరోస్కి ఒక ఫన్ స్క్రిప్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం అలాంటి ఒక స్క్రిప్ట్ దొరికినప్పుడు దానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్న ప్రొడ్యూసరు మంచి మంచి టెక్నీషియన్స్ కోఆర్టిస్ట్ అందరు దొరకడం చాలా కష్టం అందరు దొరికిన తర్వాత దాన్ని ఆ మొత్తం యూనిట్ కలిసి బాగా ఎగ్జిక్యూట్ చేయడం ఒక పెద్ద మిరకులే సో రిలీజ్ ముందు చెప్పకూడదు కానీ అట్లీస్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అందరూ సో నాకు ఇది ఒక మిరకులే బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ గెట్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ అండ్ అలాంటి ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ డిరెక్టర్ సాయి శ్రీరామ్ గారు లైక్ ఈ సెడ్ వన్ ఆఫ్ ద హీరోస్ ముగ్గురు హీరోస్ అని ఒక పని చేశారు అసలు నలుగురు ఉన్నారు సాయి శ్రీరామ్ గారు కూడా అండ్ ద హీరో ఆఫ్ ద డే బీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఏంటి బ్రో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్రెడీ అండ్ ద లవ్లీ టూ హీరోయిన్స్ అండ్ భాను గెస్ట్ అెస్ట్ అపిరెన్స్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఈ సేమ్ వెన్యూలోనే అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లోనే నా ఫస్ట్ ఫిలిం ఆడియో రిలీజ్ జరిగింది దాంట్లో కూడా హీరోయిన్ హీరోయిన్కి డబ్బింగ్ చేసింది అండ్ ఆ ఆడియో హిట్ అయింది సో హోప్ఫలీ దిస్ ఆడియో విల్ ఆల్సో బీ అ హిట్ బీమ్స్ డిజర్వ్స్ ద హిట్ ఫర్ ఆల్ ద లవ్లీ సాంగ్స్ ఇట్ ఈస్ గివెన్ అస్ గారు రిక్వెస్ట్ లాంచ్ లాంచ్ ది ఈ ఎంటైర్ యూనిట్ ఆల్ ద బెస్ట్ అండి డైరెక్టర్ గారు బాగా చేశారు డైరెక్టర్ బాగా చేశారు తెలియదు కానీ ఈ ఫంక్షన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ గారు కాబట్టి సాంగ్స్ చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అంటే నేను చూసిన ఇప్పుడు మూడో సాంగ్ సరిగా వినిపించలేదు నాని గారు చెప్పినట్టు ముందు రెండు సాంగ్స్ ఉవా ఉ సాంగ్స్ కానీ మా సాంగ్ కానీ చాలా బాగున్నాయి సో ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఈ విజువల్స్ అవన్నీ సాయి శ్రీరామ్ గారు ఆయన గురించి అందరు చెప్పారని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను రావడానికి కారణం కూడా ఆయనే ఇంకా ఈ టీము రాహుల్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ నాకు కూడా బెస్ట్ ఫ్రెండే వెన్నెల కిషోర్ చెప్పినట్టు వెన్నెల కిషోర్ షాని వీళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని అలా ఎలా కలెక్ట్ చేసిందని బాబు అందరూ ఆశ్చర్యపోవాలి అలా ఎలా హిట్ అయ్యిందని అందరూ గొప్పకు చెప్పుకోవాలి సో అందరికీ అలా ఎలా పేరు వచ్చిందని ఆశ్చర్యపోయిందని గొప్ప పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎదుట కలదు అని తెలుసాయకు వెదుకుతున్న తన వెలుగు తెలిసి తెలిసి కలిగిందా తనకు తెలియని మరుపు చిటికెళ్ళు ఓ వినపడనే లేదా నా గురించి చాలామంది అనుకునేది ఏంటంటే జానపదాలు చేస్తాడు భీమ్స్ లేదంటే మాస్ సాంగ్స్ చేస్తాడు ఎందుకంటే బిఫోర్ వచ్చాయి కదా సర్రెర ఏ బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు బుర్రామి సౌకిర్రు చెప్పులన్న బాబు ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలి వచ్చింది ఎగిరైరా గాలి పటహు దాని తర్వాత రాహుల్ సార్తో అరే ఉడల మర్రి చెట్టు కింద ఆడే ఆటేంది ఏయ్ డన్న కడ్డన్న 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 డన్న కడ్డన్న కడ్డన్న లైఫ్ అంటే 20 20 యూత్ అంటే ఖట్టి మీటింగ్ లైఫ్ అంటే 20 20 యూత్ అంటే ఖట్టి మీటింగ్ ఆ గూగుల్ సెర్చ్ ఇంజన్ కే తురకని దిల్ కి మే మారో థాంక్యూ సో మచ్ ఎవరీబడీ మీ అందరికి పాటలు నచ్చాలని నచ్చుతాయని ముందు మేము మరింత సంతోషంగా ఉత్సాహంగా పనిచేసే దానికి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈ మ్యూజిక్ లాంచ్ లో చేసుకునే సమయం ఇప్పుడు